హాయ్, వెల్కమ్ టు అశ్విని కిచెన్. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది మటన్. ఈరోజు నేనేం చేయబోతున్నానంటే మటన్ పులుసు కూర. దానికి కావాల్సినవి మటన్, కారం, ఇది గొడ్డు కారం అండి, మేము ఇంట్లో పట్టించుకున్నది. ఇది పసుపు, నేను మటన్ 2 కేజీస్ తీసుకున్నాను. గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, మిగతా మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి నేను ప్రిపేర్ చేసుకున్నాను ముందే. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అండ్ ఇది ఎండు కొబ్బరి. తర్వాత కొన్ని ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక 3 పెద్ద ఆనియన్స్. ఇవి టొమాటోస్ చిన్నవిగా ఉన్నాయండి, సో నేను అందుకని 4 తీసుకున్నాను. లేక పెద్దవి అయితే 3 సరిపోతాయి. చిన్నుల్లిపాయలు 3, అల్లం, ఇది ఇంకా నేను క్లీన్ చేయలేదు అన్నమాట, ఇది సరిపోతుంది. ఇంత అల్లం అని చిన్నుల్లిపాయలు మిక్సీ పట్టేసి అల్లం ఎల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకోవాలి. అండ్ ఇది కళ్ళుప్పు అండి, నేను కళ్ళుప్పు వాడతాను అన్నమాట, ఆయిల్, కళ్ళుప్పు, ఆయిల్. ఇవి మటన్ పులుసు కూరకి కావాల్సిన పదార్థాలు. ఇవి మసాలా అండి, నా దగ్గర చెక్క అన్నీ లేవన్నమాట, అవి రెండే ఉన్నాయి, సో అవి రెండు. ఇప్పుడు మనం పొయ్యి మీద ప్యాన్ హీట్ చేసుకున్నాము. హీట్ చేసుకొని దానికి మటన్కి, నేను 2 కేజీస్ మటన్ తీసుకున్నాను అన్నాను కదా, దానికి తగిన ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసేసుకొని ఇది కొంచెం ఒక 5-6 అన్నా వేసుకొని ఉంటాను నేను. అది చూడటానికి కలదనమాట, నేను కొంచెం చిన్నదనమాట, ఒక 6 స్పూన్స్ అన్నా వేసుకొని ఉంటాను. ఆ గంటతో 6 టేబుల్ స్పూన్స్. ఇది హీట్ అయిన తర్వాత ఆ మసాలాలు వేసేసాను. మసాలాలు వేసి అవి కూడా కొంచెం వేగనివ్వండి. వేస్తే ఆయిల్లో కనుక అవి వేగితే వాటి స్మెల్ అంతా దానిలోకి వెళ్తుంది. సో వేగిన తర్వాత నేను ఇందాక 3 ఆనియన్స్ అని చెప్పాను కదా, అవి కట్ చేసుకొని మరీ చిన్న చిన్న ముక్కలుగా అయితే నేను కట్ చేసుకోను, మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని ఈ ఆయిల్లో కొంచెం అవి వేగనిద్దాం. ఇలా వేగితే ఏంటంటే ఆ పులుసు అనేది చాలా టేస్టీగా వస్తుంది. వేయకుండా మనం పచ్చివే వేసేసి చేస్తే అంత రుచిగా ఉండదండి. ఎప్పుడైనా కానీ మనం ఆయిల్లో ప్రతి ఒక్కటి వేయించుకుంటే చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఈ ఆయిల్లో వేయించుకుందాం. ఆనియన్స్ ఆయిల్లో వేగి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి, ఒక 10 పచ్చిమిర్చి అన్నా కదా, ఆ 10 పచ్చిమిర్చి చీలికలుగా వేసుకోవాలి. సన్న సన్న పీసెస్గా కట్ చేయకండి, చీలికలుగా కోసి వేస్తే చాలా బాగుంటాయి. తగిలినప్పుడు వాటి యొక్క రుచి తెలుస్తుంది. చీలికలుగా కోస్తే ఆ గ్రేవీలో అసలు అవి ఉన్నాయో లేవో అర్థం కాదు. పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను మిక్సీ చేసి ప్రిపేర్ చేస్తున్నాను, అది వేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది కూడా వేసి కొంచెం వేగించాను. కళ్ళుప్పు వేసానండి, సారీ, కళ్ళుప్పు వేసాను 1 స్పూను. ఈ ఉల్లిపాయలకి తగినంత మొత్తం కర్రీలోకి తర్వాత వేసుకుందాం. కళ్ళుప్పు, పసుపు వేసుకున్నాను అన్నమాట. కళ్ళుప్పు పసుపు వేసి కొంచెం ఈ ఆయిల్లో ఫ్రై అవ్వనిస్తే బాగుంటుంది. ఉప్పు వేస్తే కొంచెం ఆయిల్ తొందరగా, ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయి కదా, సో వేసి మూత పెట్టేసుకుందాం. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం. ఇవి వేగిన తర్వాత లైట్గా కలర్ మారుతాయి కదా, వేసేసాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. వేసి కొంచెం సేపు దీన్ని పచ్చివాసన అంతా పోయిన దాకా ఆయిల్లో వేగనిద్దాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఎప్పుడైనా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని వేయించుకుంటే చాలా బాగుంటుంది కదండి.
సో నేను అదే పని చేస్తున్నాను. ఈ ఆయిల్ మొత్తం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయి పైకి వచ్చిందాక వేయించుదాం. మూత పెట్టేద్దాము. ఇప్పుడు కొంచెం మగ్గుతాయి. ఆయిల్ చూసారా పైకి ఎలా వచ్చేసిందో. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయింది. ఇప్పుడు కొన్ని టమాటాలు తీసుకుందాం, చాప్ చేసినవి. నేను కొంచెం టమాటో పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను కానీ ఇలానే ఇష్టపడతాను, చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను. అది ఆ టమాటాలు కూడా కొంచెం మెత్తబడేదాకా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిందాక మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని కొంచెం మెత్తబడింది చూడండి, మూత తీసి చూస్తే మెత్తగా కొంచెం మెత్తబడ్డాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా చాలా మంచిదండి కళ్ళకి, హెయిర్ బాగా గ్రోత్ అవడానికి. కానీ నేను కొంచెం కరివేపాకు ఎక్కువే వాడతాను. నాకు మా ఇంట్లో వాళ్ళందరూ కరివేపాకు ఇష్టపడి తింటారనమాట, నాకు కూడా ఇష్టం. సో నేను కొంచెం ఎక్కువే వాడతానమాట. కరివేపాకు వేసుకుందాం. వేసుకొని కలబెట్టేసుకుందాం. అది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిందాక ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి. కలిపి పెట్టేసేసి మూత పెట్టేద్దాం. చూసారా ఆయిల్, చూసారా పైకి ఎలా కనపడుతుందో. ఇలా కనిపిస్తే చాలు. ఇప్పుడు మటన్ వేసుకుందాం. మటన్ నేను 2 కేజీస్ తీసుకున్నాను అని చెప్పాను కదా. మా ఇంట్లో కొంచెం ఒక 6 మెంబర్స్ అలా ఉంటాం అన్నమాట 2 పూట్లకి. సో మటన్ వేసుకుందాం మొత్తం 2 కేజీస్ మటన్. నేను కొంచెం ఏ కర్రీ అయినా హెవీగానే చేస్తానండి, కొంచెం కొంచెం చేస్తే ఇంతమందికి సరిపోద్దు. ఒక 8 మెంబర్స్ దాకా ఉంటాము, అందుకని నేను కొంచెం ఎక్కువే చేస్తాను కర్రీ. ఏ కర్రీస్ అయినా మటన్ 2 కేజీలు తీసుకున్నది వేసేసుకుందాం కర్రీలో. ఈ గ్రేవీ అంతా మటన్కి పట్టేదాకా ఒకసారి కలబెట్టేసేద్దాం. ముందుగా కొంచెం కారం వేద్దాం, గొడ్డు కారం అన్నమాట. మేము ఇంట్లో మిరపకాయలు తీసుకొచ్చి ఎండబెట్టి కొట్టించిన కారం చాలా ఎర్రగా ఉంటుంది, బాగుంటుంది కూడా, స్పైసీగా కూడా ఉంటుంది. మేము కొంచెం కారం ఎక్కువేనండి, ఏంటి ఇంత కారం వేస్తుంది అనుకోకండి. మేము కొంచెం కారం ఎక్కువ, 2 కేజీస్ మటన్ అంటే ఇంతన్నా పట్టిద్ది కదా. కారం వేసేద్దాం కొంచెం. ఇప్పుడు ఇందాక ఉల్లిపాయల్లోకి కళ్ళుప్పు వేసుకుందాం కదా కొంచెం, ఇప్పుడు కూర మొత్తానికి కలిపి ఇంకొక 2 స్పూన్స్ కళ్ళుప్పు పట్టిద్ది వేసుకుందాం. చూసారా మొత్తం కలిసేటట్టు కలియబెట్టుకోండి. ఒకసారి కలబెట్టేసేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి కొంచెం ఒక 20 మినిట్స్ అన్న పడుతుంది ఉడకనిచ్చి. ఉడకనివ్వండి బాగా, హైలో పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత చూసారా ఎలా ఉందో. మటన్ పులుసు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అశ్విని కిచెన్. వెల్కమ్ టు అశ్విని కిచెన్. ఒకసారి మూత పెట్టేసేయండి, మళ్ళీ ఒకసారి కలిపేసి ఒక 1/2 గంట మళ్ళీ తీయండి. మటన్ అంటే కొంచెం ఎక్కువసేపే పడుతుంది కదా ఉడకడానికి. సో 1/2 గంట మొత్తం ఒక 1/4 గంట పడుతుందండి మటన్ బాగా ఉడకాలంటే. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొరియాండర్, జీలకర్ర, ఇంకా మిగతా స్పైసెస్ అన్నీ కలిపి నేను తయారు చేసుకున్న పౌడర్ అన్నమాట. ఇది హోమ్ మేడ్,
ఏ మసాలాలైనా ఇంట్లో తయారు చేసుకుంటేనే చాలా బాగుంటాయండి. ఇది కొంచెం వేసుకుందాం. ఇది కొబ్బరి, ఎండు కొబ్బరి పౌడర్. ఇప్పుడే జస్ట్ మిక్సీ వేసి పెట్టేసాను, పట్టాను పౌడరు, ఎండు కొబ్బరి పౌడరు. కొంచెం ఆ స్పైసీనెస్, కొంచెం ఆ స్వీట్నెస్ కూడా వస్తుంది కొబ్బరి వల్ల. కొంచెం పుదీనా ఇప్పుడే వేసేసుకోండి, పుదీనా కూడా బాగుంటుంది. చివర్లో వేసేదానికంటే మధ్యలో వేస్తే కూర మొత్తానికి ఆ స్మెల్ బాగా పట్టేస్తుంది అన్నమాట. పుదీనా వేసాను, కొంచెం సేపు ఇంకొంచెంసేపు ఉడకనివ్వండి, ఇంకొక పావు గంట. ఆ ఆయిల్ మొత్తం పైకి వచ్చేసేదాకా ఉడికింది అంటే ఆయిల్ కొంచెం పైకి వస్తుందండి. చూసారా ఎలా వస్తుందో, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇలా ఆయిల్ పైకి వచ్చిందాక ఉంచుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేయండి పైనుంచి. చాలా చాలా టేస్టీగా ఉండే మటన్ పులుసు రెడీ. వేడి వేడిగా అన్నంలో సర్వ్ చేసుకోండి, చపాతీలో, రైస్లో, దేనిలో అయినా చాలా బాగుంటుంది. ఎలా ఉంది నా మటన్ పులుసు ఒక్కసారి ట్రై చేసి చెప్పండి. నాకైతే చాలా నచ్చింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా నొక్కండి. అప్పుడే నా వీడియోస్ మీకు వస్తాయి డైలీ. మటన్ పులుసు అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి ఇలా మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది.